ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ వైద్య కళాశాలను తీసుకురాకపోవటం వారి అసమర్థతకు నిదర్శనమని స్వయాన ముఖ్యమంత్రి తనయుడు ఉండి మెడికల్ కళాశాలను ఎందుకు తీసుకురాలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లాకు వైద్య కళాశాల వస్తే అధునాతనమైన వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తక్షణమే మంజూరు చేయాలని లేని ఎల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసు, కొండం రాజిరెడ్డి, కొప్పు రమేష్, కేకే యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి, దుబ్బాక రాజు, భాను, నరేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అతను ఇక్కడికి మెడికల్ కాలేజ్ తీసుకురానట్లయితే అతని అసమర్థత చేతగాని తనం వలనే మరి మంజూరు కాపోవడం అనేది జరుగుతుంది. ప్రకటించుండు మొట్టమొదలే మేము కామారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇస్తానని అక్కడ చెప్పినటువంటి విషయం మనందరము పేపర్లో చదివినాము, చూసాము మీడియా ద్వారా. మరి వెంటనే కేటీఆర్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నీ ఇక్కడికి తీసుకురానట్లయితే ఉద్యమాల ద్వారా సాధించుకుంటాం, నిన్ను ఆపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షం అసలు ఇచ్చే మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఎందుకు తీసుకురావడం లేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కార్మిక క్షేత్రం, పేద బడుగు బలహీన వర్గాలతో ఉన్న ఈ సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తే ఇక్కడున్న ప్రజలందరూ కూడా వైద్యపరంగా చాలా ఉపయోగపడుతుంది అని ఈ విషయం మంత్రి కేటీఆర్ గారికి తెలియదా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకురావాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని సిరిసిల్ల జిల్లాలో తిరగనీయమని హెచ్చరిస్తూ ఉన్నాం.